పాట ప్రతి శనివారం రాంగన ఎదురు చూస్తాం హెచ్ఎంటీవీ మాటా పాట ఎప్పుడొస్తదని. ఈరోజు నేను మీ ముందుకు వట్కచ్చేసిన సింగర్ అఖిలని. ఇంకెందుకు ఆలస్యం? ఆలస్యం చేయకుండా అఖిలని కలుద్దామా? పాండ్రి, ఇప్పుడు నాతో అఖిల ఉన్నది, లేట్ చేయకుండా మాట్లాడదామా? నమస్తే అఖిల. నమస్తే అక్క. ఎట్లున్నావు? మంచిగున్నా. జోరుదారుగా ఉన్నావు, చూస్తేనే అర్థమవుతుంది. ఇక అందరికి తెలిసిందే, మాస్ పాటలు అనగానే ముందుగల యాదికచ్చ పేర్లలో అఖిల కూడా ఉంటుంది. అవునక్క. మన ఇక మాటా పాటని చురువు చేసుకునే ముందు ఒక మంచి మాస్ పాట వాడినామంటే మస్తు ఉంటుంది. నా మామ యాడున్నాడో నా బంగారు సింగారి మామ, నా మామ యాడున్నాడో సన్నాజాజి మల్లెనురా, మా సన్నాజాజి మల్లెనురా సాయంకాలం ఇంటికి రా, మమ సన్నాజాజి మల్లెనురా సాయంకాలం ఇంటికి రా, నీకై వేచి ఉన్నానురా నీకై కాపు కాసానురా, ముద్దులా 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 మెనమమ్మ నా బంగారు మావ, ముద్దులా మెనమమ్మ నా బంగారు మావ, సన్నాజాజి మల్లెనురా సాయంకాలం ఇంటికి రా, మమ సన్నాజాజి మల్లెనురా సాయంకాలం ఇంటికి రా. సూపర్. అసలు ఈ పాట నువ్వు వాడినాక నాకు ఒకటి అనిపించింది, పాటలే కాదు నువ్వు యాక్టింగ్ కూడా ట్రై చేయొచ్చు తెలుసా? అవును, అంత మంచిగా వాడుతున్నావు అనమాట. యాక్ట్ చేసుకుంటే మరి వాడుతున్నావు, మస్తు వాడుతున్నావు. అసలు ఎట్లా అంటావు అంటే, మొదటి నుంచి నీ జర్నీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నా? అయితే నేను 6th క్లాస్లో నార్మల్గా స్కూల్లో పాడేదక్క, ఇట్లా ఈ ప్రోగ్రామ్స్ అవుతాయి కదా స్కూల్లో, అట్లా పాడేది నార్మల్గా. ఇక అట్లా పాడుకుంటూ పాడుకుంటా ఇక్కడ వరకే వచ్చిన. బీటెక్ హైదరాబాద్కి బీటెక్ చదవడానికి వచ్చి దాని నుంచి ఇట్లా ఏమంటారు ప్రయత్నం చేసుకుంటా, యూట్యూబ్లలో నెంబర్స్ తీసుకొని వాళ్ళకి కాల్స్ చేసి అట్లా అట్లా వెళ్ళుకుంటా ఇక్కడ వరకే వచ్చింది. అంటే నువ్వు ముందుగానే నువ్వు అనుకున్నావా సింగర్ కావాలి ఖచ్చితంగా? నీకు ఇష్టమా? నాకు ఇష్టం. అనుకున్నాయినవా? నాకు ఇష్టం అంటే సాంగ్స్ అంటే బాగా ఇష్టం. చిన్నప్పటి నుంచి బాగా పాడేదన్నమాట, బాగా ఇష్టం సాంగ్స్. అట్లే అంటే నాయనమ్మ ఇంట్లో పాడేది బతుకమ్మలు కానీ బోనాలకు కానీ అట్లా పాడేది, అట్లా బాగా ఇష్టం. పాట అంటే ఇంట్రెస్ట్ ఉన్నది, అట్లా షురు అయింది నీ జర్నీ. అసలు మొట్టమొదటి అవకాశం ఎట్లా వచ్చింది నీకు? ఫోక్ స్టూడియో ఈవెంట్ ఏమంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందక్క మైక్ టీవీలో. అప్పుడు స్టార్ట్ అయినప్పుడు అది వాట్సాప్లో మార్త నాగులు అని చెప్పేసి అన్న నాకు అది పంపిండు. అది పంపితే వాళ్ళకి ఒక 2 మినిట్స్ సాంగ్ పంపించి అందులో సెలెక్ట్ అయిపోయాను అనమాట. ఒక 28 మెంబర్స్ని సెలెక్ట్ అయినాం అందులో. అందులో నేను ఒక అమ్మాయిని. ఏం పాట అది? ఒకసారి వాడతావా? పాడతాక. ఇంటి ముందల సింత సింత కింద గుంత, ఇంటి ముందల సింత సింత కింద గుంత, ఆ గుంతల వాడి సత్తువే ఓ జొగలాగండి, ఆ గుంతల వాడి సత్తువే ఓ జొగలాగండి, ఇంటి ముందల తుమ్మాని తుమ్మ కింద బొమ్మ, ఇంటి ముందల తుమ్మాని తుమ్మ కింద బొమ్మ, నీ బొమ్మ నెతుక పోయిరే ఓ జొగలాగండి, నీ బొమ్మ నెతుక పోయిరే ఓ జొగలాగండి, పట్నంల శాలి బండ పేరైన గోలుకొండ, పట్నంల శాలి బండ పేరైన గోలుకొండ, నీ పెండ్లి మగడు రండనే ఓ జొగలాగండి, నీ పెండ్లి మగడు రండనే ఓ జొగలాగండి, ఇంటి ముందల సింత సింత కింద గుంత, ఇంటి ముందల సింత సింత కింద గుంత, ఆ గుంతల వాడి సత్తువే ఓ జొగలాగండి, ఆ గుంతల వాడి సత్తువే ఓ జొగలాగండి, పట్నంల శాలి బండ పేరైన గోలుకొండ, పట్నంల శాలి బండ పేరైన గోలుకొండ, ఆ పెండ్లి మగడు రండనే ఓ జొగలాగండి, నీ పెండ్లి మగడు రండనే ఓ జొగలాగండి. వెనుక అంటే వెనుక పాట పాడుకుంటా ముందు కనిపిస్తారు కూడా కదా స్క్రీన్ మీద, నీకు అట్లా ఎప్పుడు అనిపించలేదా కనిపించాలని? ఇంత మంచిగా నువ్వు ఎక్స్ప్రెషన్స్ మంచిగా ఇస్తున్నావు కదా, ఎప్పుడు అనిపించలేదా నీకు? అంటే కొన్ని సాంగ్స్కి యాక్ట్ చేసిన అక్క, అంటే నేను పాడిన కొన్ని వాటికి నేను చేసిన, ఇంకా కొన్నిటికేమో వేరే వాళ్ళు చేసిరు. అంటే అట్లా యాక్టింగ్ చేసినప్పుడు నీ నీకు చూసుకొని ఏమనిపించింది? మంచిగా అనిపించేది. అంటే యాక్టింగ్ అంటే మనకు రాదు, వాయిస్ అంటే పాడతాం సాంగ్ అని ఇంకా యాక్టింగ్ కూడా ట్రై చేసిన. ఎట్లా నువ్వు డిసైడ్ చేస్తావు? మేము చెప్పాలి కదా నీ యాక్టింగ్ చూసి. చెప్పాలి కానీ ఏదో నాకు వచ్చిన వేలో నేను చేసినాక. మంచిగా చేస్తున్నావు అంటే నువ్వు పాట పాడేటప్పుడే దాన్ని ఇట్లా మంచిగా ఫీల్ అయ్యి వాడుతున్నావు, మస్తు మంచిగా వాడుతున్నావు. అట్లనే నీకు ఇప్పుడున్న సింగర్లల్లా ఎవరిష్టం, ఎవరి పాటలు అంటే బాగా ఇష్టం? నాకు బాగా అంటే నేను గోరటి వెంకన్న సార్ అనమాట. ఆ సార్వి వింటా, ఇంకా
చరణ్ అర్జున్ అన్న సాంగ్స్ కూడా బాగా వింటాను అన్నమాట అక్క. ఏదన్నా ఒక పాట పాడతావా వాళ్ళలో నీకు నచ్చిన పాట? గొబ్బి ఎల్లో గోవుల కావలో, పిలగ గోవుల కావలో, డబ్బున నువ్వు ఇంటికి రారసేనుకు పోవాలో, చెప్పిన ఎన్నీ తేవాలో, తెల్ల తెల్లవారంగానే మంటలు వెయ్యాలో, భోగి మంటలు వెయ్యాలో, మంటలు వెయ్యాలో, భోగి మంటలు వెయ్యాలో, పొరలొస్తున్నారని తెలిసి చెరువు అచ్చరు పొందింది, పొలము నిండా పారి పండుగకు గట్టి పంటలనిచ్చింది, బొసిపోయిన ఊరు అవల నోరు నవ్వురువ్వుతుంది. గొబ్బి ఎల్ల గోవుల కావలో, పిలగ గోవుల కావలో, డబ్బున నువ్వు ఇంటికి రారసేనుకు పోవాలో, చెప్పిన ఎన్నీ దేవాలో, తెల్ల తెల్లవారంగానే మంటలు వెయ్యాలో, భోగి మంటలు వెయ్యాలో, మంటలు వెయ్యాలో, భోగి మంటలు వెయ్యాలో. సూపర్. అసలు నువ్వు ఆడుతుంటే నాకు ఒకటి అనిపించింది, ఈ పాటకి అంటే పాటలు పాడనంటే ఇట్లా శృతి, లయ, తాళం ఇవన్నీ తెలిసి ఉండాలంటారు, సంగీతం ఖచ్చితంగా కొంచెమైనా తెలిసి ఉండాలి అంటారు. నీ అభిప్రాయం ఏంది దాని మీద? అంటే నువ్వు నేర్చుకున్నావా, లేకపోతే నీకు అట్లా ఇన్బిల్ట్ అంటే పుట్టుకతో నచ్చిందా, ఎట్లా? నాకైతే నేను ఎక్కడ నేర్చుకోలేక సంగీతము, సంగీతం ఎక్కడ నేర్చుకోవాలి, నార్మల్గా పల్లెల్లో పాడుతుంటే విని నేర్చుకున్న వాయిసే నాది. కొంతమంది తల్లిదండ్రులు పాటలు పాడుతుంటారు, పిల్లలు కూడా వాళ్ళ నుంచి నేర్చుకొని వాళ్ళు కూడా సింగర్లు అవుతా ఉంటారు. అవును. అట్లా నీకేమన్నా ఉన్నదా? నాకు ఇంట్లో నాయనమ్మ పాడుతుంది అక్క. మీ నాయనమ్మ? నాయనమ్మ పాడుతుంది, ఇంకా ఆమె వాయిసే వచ్చింది అని అనుకుంటా అంతే. అయితే నువ్వు ఇన్ని పాటలు పాడుతావు కదరా, ఇన్ని మంచి పాటలు పాడుతూ ఉంటావు, నువ్వు ఏదైనా పాట పాడినప్పుడు ఈ సింగర్ లెక్క వాడుతున్నావు, ఇట్లా వాడుతున్నావు, కొందరిని పోలుస్తారన్నమాట, అట్లా ఎవరన్నా సింగర్తో నిన్ను పోల్చిర్రా, నీకు అనిపించిందా నీ పాటలు విన్నప్పుడు? పోల్చిరక్క అంటే హై పిచ్ వాయిస్లో పాడినప్పుడు కొంచెం మంగళక్క వాయిస్ లాగా అట్లా అన్నారు. మధుప్రియకి కూడా వాయిస్ లాగా కొంచెం సింక్ అవుతుంది, నీ వాయిస్ మధుప్రియ వాయిస్కి కూడా సింక్ అవుతుంది అని చెప్పేసి అట్లా అన్నారు. ఇట్లాగో మంగళక్క మాట వచ్చింది కాబట్టి ఒక మంగళక్క మంచి పాట పాడు. జాలే పోసినవేమయ్యా, ఓ జంగమయ్యా, రైకే గుట్టినవేమయ్యా, అయ్యా జాలే పోసినవేమయ్యా, ఓ జంగమయ్యా, రైకే గుట్టినవేమయ్యా, జాల వైజల్దారు వయ్యి జాజికాయల పోతవయ్యి, జాల వైజల్దారు వయ్యి జాజికాయల పోతవయ్యి, జాల వైజల్దారు వయ్యి జాజికాయల పోతవయ్యి, చిగురు జబ్బాల సందం చిలక మోతి, జాల వయ్యి గుబరు గుబ్బాల సందన గురికిందలు, జాల వయ్యి రైక మోడి గట్టితో నా రతనాల, జాల వయ్యి ఈపునాయి జామురయ్యి పక్కలో నా సుక్కనయ్యి, నిన్ను వెయ్యి నన్ను వెయ్యి నిలువోట దాల వయ్యి, అద్దమూల చూసుకుంటే ఇద్దరున్నే కలిసేటట్టు, జాలే జంగమయ్య, జాలే జంగమయ్య, జాలే జంగమయ్య, జాలే వచ్చినవేమయ్యా, ఓ జంగమయ్య, రైకే గుట్టినవేమయ్యా, అయ్యా జాలే వచ్చినవేమయ్యా, ఓ జంగమయ్య, రైకే గుట్టినవేమయ్యా. అసలు ఇది ఊపిరి బిగబెట్టుకొని వాడే పాట కదా. అవునక్క. అంటే ఇట్లాంటి పాటలలో కొంచెం ప్రాక్టీస్ చేయాలంటారు కదా. అవును. నువ్వెట్లా ప్రాక్టీస్ చేస్తావు? ఇంత మంచిగా వాడినావు కదా ఇప్పుడు, ఊపిరి బిగబట్టి అంత మంచిగా కంట్రోల్ చేసుకుంటా వాడినావు నువ్వు, మస్తు వాడినావు. అంటే ఎట్లా ప్రాక్టీస్ చేస్తారా దీనికి సంబంధించి ఎట్లా అన్నట్టు? అంటే మనకి ఇష్టం అనిపించింది ఆటోమేటిక్ వస్తుందక్క, వింటే ఆటోమేటిక్ వస్తుంది ఒక రెండు మూడు సార్లు వింటే. ఏం చదువుతున్నావా, చదువుకుంటా పాటలు పాడుతున్నావా, ఇట్లా ఏం చేస్తున్నావు ఇప్పుడు? స్టడీ అయిపోయిందక్క, బీటెక్ అయిపోయింది. ప్రజెంట్ అయితే ఈ పాటల ప్రయాణంలోనే ఉన్నా. జంగిరెడ్డి అన్న టీంలో స్టేజ్ ఈవెంట్స్కి వెళ్తా అన్నమాట, అన్న టీంలో వెళ్తుంటా అవి ఈవెంట్స్ కవర్ చేసుకుంటా, ప్లస్ ఈ టీవీ షోస్ కానీ ఏమున్నా ఇంకా అన్ని ఇట్లా వెళ్ళిపోతా. అన్న అయితే కవర్ చేస్తుంది అన్నట్టు అఖిల, అంతేనా? అంటే ఏం కావాలనుకుంటున్నావు ఆఖరికి? అంటే ఒక మంచి పెద్ద సింగర్ కావాలనుకుంటున్నావా, లేకపోతే సినిమాల ఛాన్స్ రావాలి అట్లా స్థిరపడాలనుకుంటున్నావా, ఎట్లా? మూవీ సాంగ్స్ కూడా పాడాలి అనే ఉంటుంది కదక్క, లాస్ట్ ఎంత పాడినా కూడా అందులో ఒక్క పాట అయినా పాడితే వేరే ఉంటుంది, అట్లా ఆ గుర్తింపు అనేది వేరే ఉంటుంది అని చెప్పేసి అట్లా అంతే. అంటే మూవీ వరకు వెళ్ళాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి, అంటే నా పాట రూపంలో ఏదో ఒక మెసేజ్ అయితే జనాలకి ఉండాలి అని చెప్పేసి అదొకటి కోరిక. అంటే నీకు ఇది ఆల్రెడీ ఉన్నది కదా, పాట రూపంలో ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలి, ఇట్లా ఇన్స్పిరేషన్గా ఆలోచిస్తున్నావు కదా, నీకు ఎప్పుడన్నా పాట రాయాలి అనే ఆలోచన వచ్చిందా? అనిపించింది అక్క, నేను చెల్లె ఒకటి అమ్మది కూడా రాసినాము. అమ్మ సాంగ్ పాడినామా అది? లేదక్క, రికార్డింగ్ అవ్వలేదు, ఒకటి చిన్నగా రాసినాం, వస్తుంది త్వరలో అది కూడా వస్తుంది. మూవీలలో ఛాన్స్ వస్తే పాడాలి అని అనుకుంటున్నావు, అది ఎవరికన్నా ఉంటుంది సింగర్గా అన్నప్పుడు? ఏ డైరెక్టర్ దగ్గర నుంచి వస్తే, ఎవరి దగ్గర నుంచి అది ఆఫర్ వస్తే నువ్వు మంచి ఇట్లా ఖుషి అయిపోతావు, ఇట్లా ఎగ్గిరి దుంకుతావు ఇట్లా లేచి? అక్క ఇప్పుడు ప్రస్తుతానికైతే నాకు ఇద్దరు సార్ వాళ్ళు కాల్ చేసిరు, వెళ్ళినా పాడినా, బట్ అది వస్తుందా రాదా అనేది నాకు తెలీదు. అంటే నా వరకే నేను పాడేది పాడొచ్చిన,
ఇక అక్కడ సెలెక్ట్ అవుతుందా వాయిస్ అనేది నాకు తెలీదు. పాడేసి వచ్చిన అంటే నేను ఏం అడుగుతున్నా, సురేష్ బొబ్బిలి సార్ ఆయన కాల్ చేసిరు, ఫిదా మూవీ సార్ ఉన్నారు కదా మ్యూజిక్ డైరెక్టర్ సార్, ఆ సార్ కాల్ చేసిన. ఒకవేళ నువ్వు పండుకున్నావు శక్తికాంత్ సార్ పండుకొని లేచేసరికల్లా నీకు మూవీ సాంగ్లో నువ్వు సెలెక్ట్ అయినావమ్మా అని ఒక ఫోన్ వచ్చింది, ఎట్లుంటుంది నువ్వు లేచేటప్పుడు సంతోషం ఎట్లుంటుంది? ఇంకా మూవీలో వచ్చింది అంటే హ్యాపీగా ఫీల్ అవుతా, సంతోషంతో ఇంకా అమ్మ వాళ్ళకి అందరికీ చెప్తా, నా అనుకున్న అందరికీ నేను పాడిన చూడండి అని చెప్పేసి అందరికీ చెప్తా. ఇక అమ్మ కోసం ఒక మాస్ పాట పాడతావా? రాగి సెట్టెక్కాడు రాగాలు తీసాడు, రాగి సెట్టెక్కాడు రాగాలు తీసాడు, రోగమన్న అవ రోగమన్న అరే రోగమన్న వచ్చి సావడేమే విని రాగల మీదమన్నువయ్యా, రోగమన్న వచ్చి సావడేమే విని రాగల మీదమన్నువయ్యా, వాణ్ణి నేనేమన్ననా వాన్నయ్య సొమ్మేమన్నా తిన్ననా, వాణ్ణి నేనేమన్ననా వాన్నయ్య సొమ్మేమన్నా తిన్ననా, వాణ్ణి నేనేమన్ననా వాన్నయ్య సొమ్మేమన్నా తిన్ననా, అందల మా ఊరే అబ్బా అందల మా ఊరే, అందల మా ఊరి ఓలి పండుగన్నాడు, అందాల మా ఊరి ఓలి పండుగన్నాడు, రుప్పి రుప్పి అబ్బ రుప్పి రుప్పి అయ్యా, రుప్పి రుప్పి రంగు జల్లడేమే విని రంకు ముఖం మీద మన్నువయ్యా, రుప్పి రుప్పి రంగు జల్లడేమే విని రంకు ముఖం మీద మన్నువయ్యా, వాణ్ణి నేనేమన్ననా వాన్నయ్య సొమ్మేమన్నా తిన్ననా, వాణ్ణి నేనేమన్ననా వాన్నయ్య సొమ్మేమన్నా తిన్ననా, వాణ్ణి నేనేమన్ననా వాన్నయ్య సొమ్మేమన్నా తిన్ననా, వాణ్ణి నేనేమన్ననా వాన్నయ్య సొమ్మేమన్నా తిన్ననా. నాకైతే నువ్వు వాడుతుంటే ఇట్లా ఎట్లా అనిపిస్తున్నది తెలుసా, ఒక పాట షూట్ చేస్తున్నారు, వెనక నుంచి సింగర్ ఉన్నది, నేను యాక్ట్ చేస్తున్నా అన్నట్టు ఉన్నది, అంత ఎంజాయ్ చేస్తున్నాను నేను. మస్త్ అంటే మస్త్ వాడుతున్నావు తెలుసా, అసలు అఖిల అంటే మజాక్ అన్నట్టు వాడుతున్నావు. ఇంకొక మాస్ పాట పాడతావా మంచిది పాటలనే? మొగుడమ్మా మొగుడే భుజమెక్కి దిగడే ముసలి మొగుడు గాని ముద్దస్తాడమ్మా, మొగుడమ్మా మొగుడే భుజమెక్కి దిగడే ముసలి మొగుడు గాని ముద్దస్తాడమ్మా, మందిలాశానందగాడు మబ్బులా ఊషారుగాడు, మందిలాశానందగాడు మబ్బులా ఊషారుగాడు, మందిలాశానందగాడు మబ్బులా ఊషారుగాడు, సోకైన ముసలోడు నాజుకు ముసలోడు, నా ముద్దు ముసలోడు, నా ముద్దు ముసలోడు, నాజుకు ముసలోడు, నా ముద్దు ముసలోడు, మొగుడమ్మ మొగుడే భుజమెక్కి దిగడే ముసలి మొగడు గాని ముద్దస్తాడమ్మా, మొగుడమ్మ మొగుడే భుజమెక్కి దిగడే ముసలి మొగడు గాని ముద్దస్తాడమ్మా. నాకేమర్థమైంది తెలుసు, నువ్వు పాటలు పాడుతుంటే ఇట్లా ఒక సరసంతో కూడిన పాటలు ఉంటాయి కదా, అవి మస్తు వాడుతున్నావు తెలుసు, ఒక మంచి ఫీల్తోని అట్లా మంచి ఇట్లా అట్లా అంటారు కదా అట్లా వాడుతుంది, మస్తు వాడుతున్నావు. అట్లనే ఇక పాటలు సింగర్ ఇట్లా అవుతా అంటే అందరి ఇళ్ళలు ఎట్లుంటుంది, అంటే ఎట్లయినా కూతుర్లు అన్నప్పుడు కొడుకులు అన్నప్పుడు మంచిగా చదువుకోవాలి, ఒక పొజిషన్ కోవాలి, అది ఉంటుంది కదా? అవునక్క. అంటే ఎట్లుంటుంది మీ ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్? మా ఇంట్లో కూడా స్టార్టింగ్ అదే ఉన్నదక్క, అంటే డాడీ స్టార్టింగ్ అసలు ఒప్పుకోలేదు, వద్దు బెటా ఎందుకు నువ్వు బీటెక్ తీసుకున్నావు ఇంజనీరింగ్ అది అని చెప్పేసి, మళ్ళీ ఇక్కడ ఎందుకు వద్దు ఫస్ట్ స్టడీ ఇంపార్టెంట్ మనకి అని చెప్పేసి ఇట్లా చాలా అన్నారక్క. స్టార్టింగ్ వచ్చే ముందు కూడా చాలా ఫేస్ చేసిన అనమాట, అంటే ఇంటి పక్కన వాళ్ళు వచ్చి ఇంటి ఇంకా ఊర్లో ఎట్లుంటే అక్క పల్లెటూర్లలో వచ్చి అనడము, అమ్మ కళ్ళమ్ముతుంది అనమాట, అక్కడ షాప్ దగ్గర వచ్చి అవసరమా ఆడపిల్లని పంపుడు అట్లా ఇట్లా అని చెప్పి చాలా మాటలు అన్నారు చాలామంది అన్నారు. కానీ ఈరోజు ఒక్కొక్క సాంగ్ హిట్ అయ్యి బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడు అన్న వాళ్ళే బాగుందమ్మా మంచిగా పాడుతున్నావు, ఇప్పుడు పండగకి ఇంటికి పోతే ఇప్పుడు నెక్స్ట్ ఏం పాట వస్తుంది, ఇప్పుడు ఏమైనా వాడినావా, ఏం పాట వాడినో ఇట్లా అడుగుతారు. అంటే మనల్ని ఎందుకు అట్లా పోతున్నావు అది ఎందుకు ఇది చేయొచ్చు కదా అని ఇట్లా అన్నోళ్ళు మనల్ని మెచ్చుకునే రోజు వచ్చిందంటే మనం ఒక 10 మెట్లు ఎక్కేసినట్టు. అవునక్క. ఏమంటావు అది కిక్కు మస్తు ఉంటుంది, అట్లా ఒక కిక్ ఉంటుంది, కానీ ఇంకా దానికి మించి కూడా ఇంకొక 10 మెట్లు ఎక్కి అరే అట్లా చెప్పిన వాళ్ళే రే పొద్దున అఖిల మా అమ్మాయి అని చెప్పేటట్టు ఇంకా నువ్వు ఎదగాలి. ఆల్రెడీ చెప్పుకుంటారు అక్క, ఇప్పుడు అంటే ఇప్పుడు నాకు ఉన్న సమాజంలో వెళ్తున్నా అటు ఇటు వెళ్ళి వస్తున్నా కాబట్టి నాకు ఏమర్థమైందంటే పేరైనా ఉండాలి డబ్బైనా ఉండాలి మనిషికి, ఇదైతే అర్థమైంది ఏదో ఒకటి ఉండాలి మనిషికి. చెల్లే వయసే చిన్నది కానీ అనుభవం మస్తు గొప్ప ఉన్నది, ఆ అనుభవం నుంచి వచ్చినాయే ఈ మాటలు, కానీ మస్తు నిజాలు చెప్పింది నిజంగా, ఈ నిజాలు ఈ రోజులలో అయితే అవి నిజాలు. అట్లనే మీ ఊరు మహబూబ్ నగర్, అవును, సో పాలమూరికి సంబంధించిన పాటలు కూడా మస్తుగా వాడతావా నిన్న నేను, మీ ఊరికి సంబంధించిన పాటల్లో నీకు ఏది ఇష్టం అది ముందుగా వాడు. రామ రామ ఎల్లమ్మకు రాముల పరశానెల్లమ్మకు, రామ రామ ఎల్లమ్మకు రా
రాముల పరశానెల్లమ్మకు రామ రామ ఎల్లమ్మకు రాముల పరశానెల్లమ్మకు రామ రామ ఎల్లమ్మకు రాముల పరశానెల్లమ్మకు రామ రామ ఎల్లమ్మకు రాముల పరశానెల్లమ్మకు అడ్డేడడ్డేడెల్లమ్మకు అల్లిన దండాలెల్లమ్మకు రామ రామ ఎల్లమ్మకు రాముల పరశానెల్లమ్మకు రామ రామ ఎల్లమ్మకు రాముల పరశానెల్లమ్మకు తూవెడు తూవేడెల్లమ్మకు తూలిన దండాలెల్లమ్మకు తూవెడు తూవేడెల్లమ్మకు తూలిన దండాలెల్లమ్మకు రామ రామ ఎల్లమ్మకు రాముల పరశానెల్లమ్మకు రామ రామ ఎల్లమ్మకు రాముల పరశానెల్లమ్మకు రామ రామ ఎల్లమ్మకు రాముల పరశానెల్లమ్మకు కంకరగొట్టెరడు మీద కమ్మాలోడెవోతున్నాడు కంకరగొట్టెరడు మీద కమ్మాలోడెవోతున్నాడు అమ్మా నేను పోతానే ఒక్కడెళ్ళిపోతున్నాడు అమ్మా నేను పోతానే ఒక్కడెళ్ళిపోతున్నాడు వద్దు బిడ్డ రమాసిలు కాగామైపోతవు లేగ వద్దు బిడ్డ రమాసిలు కాగామైపోతవు లేగ ఓ సందమామయ్య ఓ నీలదారుడ ఓ సందమామయ్య ఓ నీలదారు రామయ్య మా అత్తగారి ఇంటికి సందా అరసందా అరసందా మావయ్యలో సక్కని ఓ రాజరంగా రామయ్యలో సంద మావయ్యలో సక్కని ఓ రాజరంగా రామయ్యలో కాకి పిల్లలు రెండు కౌకవులాడంగా కాకి పిల్లలు రెండు కౌకవులాడంగా 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 కాపురం సెడగొట్టే కర్రే నా సవితి సందా అరసందా అరసందా మావయ్యలో సక్కని ఓ రాజరంగా రామయ్యలో సంద మావయ్యలో సక్కని ఓ రాజరంగా రామయ్యలో రావా మల్లేశా పోవా మల్లేశా రవణి కుచ్చుల దండ దేవా మల్లేశా రావా మల్లేశా పోవా మల్లేశా రవణి కుచ్చుల దండ దేవా మల్లేశా ఒయ్యా మల్లేశా బొబ్బా మల్లేశా అట్టి పండ్లని సేవ చేదు మల్లేశా ఒయ్యా మల్లేశా బొబ్బా మల్లేశా అట్టి పండ్లని సేవ చేదు మల్లేశా రావా మల్లేశా పోవా మల్లేశా రవణి కుచ్చుల దండ దేవా మల్లేశా రావా మల్లేశా పోవా మల్లేశా రవణి కుచ్చుల దండ దేవా మల్లేశా సూర్యగానం నాడు కటమయ్యో సూపిస్తింక తూలు కటమయ్యా సూర్యగానం నాడు కటమయ్యో సూపిస్తింక తూలు కటమయ్యా చంద్రగానం నాడు కటమయ్యో చేపిస్తింక తూలు కటమయ్యా చంద్రగానం నాడు కటమయ్యో చేపిస్తింక తూలు కటమయ్యా పొతుల మీది నీ కళ్ళు పొంగుత ఉన్నది ఈత కళ్ళు దున్న పొతుల మీది నీ కళ్ళు దుంకుత ఉన్నది తాటి కళ్ళు సూర్యగానం నాడు అరరా చంద్రగానం నాడు సూర్యగానం నాడు కటమయ్యో సూపిస్తింక తూలు కటమయ్యా చంద్రగానం నాడు కటమయ్యో చేపిస్తింక తూలు కటమయ్యా ఇప్పుడు అఖిల అనగానే ఫోక్ సాంగ్స్ అన్ని అద్దర కొడుతుందని మనకు తెలిసిందే మనందరికి తెలిసిందే కానీ నువ్వు వాడేటప్పుడు అంటే ఇప్పుడు కొన్ని పల్లెటూరు పాటలు ఉంటాయి బావమరదల పాటలు ఉంటాయి అమ్మ పాటలు ఉంటాయి నాన్న పాటలు ఉంటాయి ఓ ఇట్లా చెప్పుకుంటే మస్తు పాటలు ఉంటాయి ఉద్యమం పాటలు ఉంటాయి ఈ అన్ని పాటలల్లా అఖిల తన సొంతగా ఏది మస్తు ఎంజాయ్ చేసుకుంటా పాడుతుంది అట్లా ఏం లేదక్క ఎంజాయ్ చేసుకుంటా అనేది ఏం లేదు అన్ని పాటలు ఇష్టం పల్లెటూరు పాటలు అంటే ఇంకా చాలా ఇష్టం నాకు నేను మా విలేజ్కి వెళ్ళినప్పుడు మా కళ్ళు షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళు ముసలోళ్ళు వస్తారనమాట తాగడానికి అక్కడికి వాళ్ళు వచ్చే టైంలో వచ్చి అందరు కూర్చుంటే అమ్మ ఏదైనా పాట పాడండి ఇట్లా అడుగుతా వాళ్ళని అమ్మ ఏదైనా పాడండి మంచి పాటలు ఉంటే చెప్పండి అని చెప్పేసి అట్లా పాడించుకుంటా అట్లా ఎంజాయ్ చేస్తా కానీ నాకు ఈ పాట పెట్టుకొని ఇట్లా వినాలి అన్నది ఏం లేదు కానీ ఏదైనా నచ్చితే మాత్రం దాన్ని వింటాక నా పక్కన ఉన్న వాళ్ళు చచ్చిపోవాలి ఆ పాట నేను పాడి పాడి విని 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 వాళ్ళు చచ్చిపోవాలి అట్లా అట్లా నువ్వు బాగా విన్న పాట ఏదైనా ఉన్నదా రే ఇక పక్కన వాళ్ళు ఇరిటేట్ అయ్యి ఎన్నిసార్లు వింటారా రామ తల్లి మమ్మల్ని వదిలేయు ఆ పాటను వదిలేయు అని చెప్పాలి రిలీజ్ అవ్వలేక సాంగ్ ఆ సాంగ్ బాగా వింటానమాట ఒక రెండు లైన్లు ఖచ్చితంగా నిన్న రాత్రి నిలబాయి కడ సందా మావయ్యలో నీ కోసం నిలుసుంటే సందా మావయ్యలో వస్తానా నీ రాకపోతేవే సందా మావయ్యలో పొడల పొడల గట్ల నడుమా రంగారావయ్యలో పొడిసెనంట ఎన్నెల చూడే రంగారావయ్యలో రాను రాను రాలేనయ్యో రంగారామయ్యలో సూపర్ అసలు ఎందుకు అట్లా అదే బాగా ఎందుకు నచ్చింది నీకు అంటే ఏమాక అందులో నా వాయిస్ కూడా భలే అనిపిస్తుంది నాతో పాటు పాడిన అన్నయ్య డ్యూయట్ సాంగ్ అనమాట
అన్నయ్య కూడా మంచిగా పాడిడ్డు. మా ఇద్దరు కాంబినేషన్లో ఆ సాంగ్ నాకు చాలా నచ్చింది సాంగ్. ఒకవేళ అఖిల సింగర్ కాకపోయి ఉంటే, ఒకవేళ ఇంకేమైతుండే? సింగర్ కాకపోయి ఉంటే ఇప్పుడు నేను బీటెక్ చదివినా కాబట్టి జాబ్ చేస్తుండే. జాబ్ చేస్తుండే అందరు లేక అఖిల కూడా జాబ్ చేస్తుండే. కానీ అప్పుడు జాబ్ చేసిన పక్కన ఏమంటే తోటి ఉద్యోగులు ఉంటారు కదా, వాళ్ళని పాటలు పాడి వాళ్ళని చంపిస్తుంది. అంటే ఇదైతే వాస్తవం అక్క, అంతే కదా, ఇదైతే వాస్తవం. అంటే పాట అనేది ఒక ప్యాషన్, పాట అనేది ఒక ప్రాణం, అంతేనా? అంతే. గౌరీకి సంబంధించి, గౌరమ్మకి సంబంధించి ఒక పాట పాట. ఖచ్చితంగా అక్క. హన్గాయి కొనాలే గౌరికి సొలుసొక్కుతా రవంగ, సోటాలాడుతా రవంగ, నంది నంది తోటల్లో చల్ గంధపు చెక్క గల్లు మనే గౌరీ నోములు నోమంగ, ఏమీ పూజలు చేయంగా శివుని పూజలు చేయంగా, ఆయం భాయం దేవుని సాక్షిత నిద్రావోతాంది గౌరమ్మ నిద్రావోతాంది, నిద్రావోతాంది గౌరమ్మ నిద్రావోతాంది. మంచి వాడును అంటే మధ్య మధ్యలో కొన్ని నాకు అర్థం కాలేదు, కానీ పాట అయితే మంచిగా ఉన్నది. అంటే ఇక గౌరమ్మ పూజ అన్నావు, గౌరమ్మ పూజకు సంబంధించింది అన్నావు కదా, అందులో నాకు అర్థం కానీ కూడా పూజకు సంబంధించినవి ఉంటాయని నేను అనుకున్నాను. మంచిగా వాడినవురా నువ్వు, ఇట్లనే ఇంకిన్ని పాటలు వాడి ఇక అందరూ నువ్వు అన్నట్టు ఎవరో నిన్ను అట్లా ఎంకరేజ్ అయ్యని వాళ్ళు కూడా మళ్ళీ ఇంకా అఖిల మా బిడ్డ మా అమ్మాయి అని చెప్పుకునేటట్టు నువ్వు ఇంకా మంచిగా గొప్పగా ఎదగాలి. మళ్ళీ ఫ్యూచర్లో కూడా మాకు ఇంతే మంచిగా ఇంటర్వ్యూ ఇవ్వాలి, ఇంకిన్ని పాటలు వాడి పెట్టాలి మాకోసం. థ్యాంక్ యూ సో మచ్ రా, మంచి మాకోసం టైం ఇచ్చి మాకోసం వచ్చి పాటలు వాడినందుకు, మా హెచ్ఎంటీవీ మాటా పాటకు వచ్చి మాటలు మాట్లాడుకుంటే పాటలు వాడి వినిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క. చూశారు కదా ఈరోజు హెచ్ఎంటీవీ మాటా పాటల అఖిల మనతోని పెట్టిన ముచ్చట్లని, అట్లనే మన కోసం వాడిన పాటల్ని మళ్ళొక ఎపిసోడ్లా మళ్ళొక సింగర్తోని మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు ఏం చేయాలి ఎరకనే కదా, చూస్తూనే ఉండండి హెచ్ఎంటీవీ. నమస్తే. Thank you.